గారు విద్యార్థి ఉద్యమ నాయకుడు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి మాట్లాడాల్సినటువంటి వక్తలు ఎవరున్నా మహిళా అత్యాచారాలపై జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద అక్క చేస్తున్న పోరాటం మీద ఈ ఎజెండా మీదనే మాట్లాడాలి. దయచేసి ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడద్దు, వేరే విషయాలు కూడా మాట్లాడద్దు అని చెప్పి గుర్తు చేస్తే కొంచెం ర్యాలీ ఎన్నుకోవాలని చెప్పి. హలో, నిన్ననే వరంగల్లో నిరుద్యోగుల కోసం పొద్దంతా దీక్ష చేసింది. అన్నం ముద్ద ముట్టకుండా నిన్న మొత్తం అంత ఉన్నది. మళ్ళీ ఇవాళ పొద్దు నుంచి మళ్ళా ఈ దీక్ష కార్యక్రమం మళ్ళా కొనసాగిస్తాం. ఇంతటి త్యాగం, ఇంతటి పోరాటం, పోరాట పటిమ గల్లా బిడ్డ గనుక ఒక్క మాట చైత్ర వాళ్ళ తల్లి కన్నీరు చూడగానే ఇమ్మీడియట్లీ నేను దీక్ష కూర్చుంటున్న ఆ బిడ్డను చంపినటువంటి దుర్మార్గులు పట్టుకునేంత వరకు ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు నేను దీక్ష కూర్చుంటున్నానని చెప్పి ప్రకటించినటువంటి నా అక్క ఆ పోరాటానికి ఆ త్యాగానికి మరొకసారి వందనాలు, ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నా. అందుకే చెప్పిన మీ పట్టుదల, మీ పోరాటం, మీ పోరాట పటిమ, మాట ఇస్తే తప్పినటువంటి మీ గుణం ఇప్పుడు ఈ రాష్ట్రానికి కావాల్సిందే. ఇట్లాంటి చైతన్యవంతమైనటువంటి బిడ్డ కావాలి ఈ రాష్ట్రానికి కావాల్సిందే. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, కొనేటోడు ఒక పక్కుండు, అమ్ముడు పోయేటోడు ఇంకో పక్కుండు, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు తెలంగాణలో నడుస్తూ ఉన్నాయి. ప్రజల పక్షాన కొట్లాడే ఒక గొంతుక అవసరం. ఆ గొంతుకే షర్మిలక్క అనేటువంటి విషయాన్ని మరొకసారి నా మిత్రుల ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. అందుకే చెప్పినాం కదా, మహిళలు దయచేసి మద్దతుగా సంఘీభావంగా వచ్చినటువంటి మహిళలు మీరు స్టేజ్కి ముందు వచ్చి అక్కడికి సంఘీభావం తెలియాల్సిందిగా కోరుతా ఉన్నా. అందుకే చెప్పినాం, రాజన్న బిడ్డ నువ్వే అట్లా ఈ గడ్డకు నువ్వు రావాలి, నువ్వు నడవాలి, ఈ ప్రజల తరపున నువ్వు కొట్లాడాలి, కొట్లాడే గొంత ఉండాలని ఎవరో చెప్తే రాయలే, ఎవరో చెప్తే ఆ పదాలు రాలే. భవిష్యత్తును ఊహించుకొని రాసిన భవిష్యత్ తరాలకు నాయకురాలుగా ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి ఒక ఆడబిడ్డ నాయకత్వం, షర్మిలక్క నాయకత్వం అవసరమని చెప్పి రాసినటువంటి పదాలు. పేదొళ్ళ బతుకును మార్చాం, బీదొళ్ళ బాధలు తీర్చాం, పేదొళ్ళ బతుకును మార్చాం, ఆ రామాయణ తెలంగాణను కాపాడారావమ్మా, రాజన్న బిడ్డ నువ్వే రావాలమ్మా, తెలంగాణ నేలన నడవాలమ్మా, మీ అయ్య. హలో, మీ అయ్య చూపిన తోవలో సాగాలమ్మా, గారీబొళ్ళ దరికి చేరాలమ్మా, పేదొళ్ళ బతుకులు మార్చా, బీదొళ్ళ ఆకలి తీర్చాం, ఆ గామైన తెలంగాణను కాపాడారావమ్మా, రాజన్న బిడ్డ నువ్వే రావాలమ్మా, తెలంగాణ నేలన నడవాలమ్మా. అట్లా ఈ తెలంగాణ నేలను నడవాల్సిందే. ఈ తెలంగాణ నేలలో ఆకలికి, అవమానాలకు, కన్నీళ్లకు, కష్టాలకు నలుగుతున్న ఈ జాతుల కోసమైనా మరో రాణి రుద్రమ్మ దేవిలా, చాకరి ఐలమ్మల, సమ్మక్క సారక్కల వీర వనితల తెలంగాణ చరిత్రలో 100 ఏళ్ల తర్వాత అయినా మహిళా నాయకురాలు ఉన్నారు అంటే తెలంగాణ సమాజం కోసం పనిచేసినటువంటి మహిళా లీడర్ల వలనే చరిత్ర పూట తీస్తే 1000 ఏళ్ళైనా ఈ భూమి మీద షర్మిలక్క పేరు చరిత్రలో నిలిచిపోద్దనేటువంటి విషయాన్ని నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ప్రజల కోసం కొట్లాడే గొంతుకగా, ప్రజల కోసం మాట్లాడే గొంతుకగా, ప్రజల తరపున పోరాటం చేసే బిడ్డగా ఎంత దూరమైనా ప్రజల కోసం నడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకురాలు, సిద్ధంగా ఉన్నటువంటి నాయకురాలు మరి షర్మిలక్క గారు అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం.
అమ్మా ఆశీస్సులు అందించడానికి వచ్చింది అమ్మా ఆశీస్సులు అందించడానికి వచ్చింది విజయమ్మ అమ్మకు గట్టి హలో ఆ కుటుంబాన్ని పరమార్శించడానికి మరి అమ్మ విజయమ్మ గారు వెళ్ళి వస్తారు మళ్ళీ ఈ దీక్ష కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారు చైత్ర తల్లిని ఆ కుటుంబాన్ని ఓదార్చి వారికి ధైర్యం చెప్పి నీ బిడ్డ చనిపోయిందని నువ్వు కన్నీళ్లతో బాధపడుతున్నావు నీ బిడ్డ కోసం నా బిడ్డ కొట్లాడుతుందని చెప్పి మరి విజయమ్మ గారు ఆ తల్లికి భరోసా ఇచ్చి వస్తారు నీ బిడ్డ చనిపోయింది నీ బిడ్డ కోసం నా బిడ్డ పోరాటం చేస్తుంది నేను నీకు అండగా ఉంటామని చెప్పి మరి విజయమ్మ గారు భరోసా ఇవ్వడానికి వెళ్తున్నారు కనుక దయచేసి అందరం ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసుకుందాం గుర్తుపెట్టుకోండి ఎవరికైతే అన్యాయం జరిగినప్పుడు అక్కడ నేను ఉన్నానని నిలబడతారో వాళ్ళే నిజమైన హీరోలు ఐ యామ్ నాట్ బిలాంగ్స్ టు శర్మిలక్క పార్టీ వైఎస్ఆర్ టీపీ పార్టీ బట్ చిన్న పసిగొట్ట అండి ఆరు నెలల పాపకి ఇంత అన్యాయం జరిగితే ఈ తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ అనేటోడు ఒక్కడు కూడా పూనుకోలేదు న్యాయం జరిగే వరకు కేసీఆర్ స్పందించే వరకు దీక్ష చేస్తున్న ఏకైక మహిళ శర్మిలక్కని మాకు అక్క తీసుకున్న నిర్ణయం పట్ల నిజంగా రెండు చేతులు జోడించి మొక్కాలని ఉంది ఎందుకంటే ప్రామిస్ చెప్తున్నాను నైట్ నిద్రలు పట్టట్లేదు ఎందుకోసం నిద్రలు పట్టట్లేదంటే ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఎవడన్నా ఈ రాష్ట్రంలో ఎట్లా ఉందంటే ఎవడన్నా గంజా అమ్ముకోవచ్చు ఎవడన్నా గంజా తాగొచ్చు నీకు నచ్చిన అమ్మాయిని తీసుకుపోవచ్చు రేప్ చేయొచ్చు మర్డర్ చేయొచ్చు మీకు మేము రక్షణ ఇస్తామని మరి తెలంగాణ ప్రభుత్వమే చెప్తా ఉన్నప్పుడు ఆడపిల్లలు ఎట్లా రా తిరగాలని ఏడుస్తా ఉన్నారు నాకు ఇప్పుడే ఒక అక్క మాట్లాడుతూ చెప్తా ఉంది నాకు 9 నెలల పాప ఉంది అక్క అమ్మాని ఎవరిని నమ్మాలా ఇంటి పక్కడే చైత్రను రేప్ చేసిండు కదా ఎట్లా నమ్మాలా ఎట్టుకోవాలా అని చెప్పేసి అడుగుతుంటే ఇవాళ ఆడపిల్లలకు ఎట్లా సమాధానం చెప్పాలి కేసీఆర్ నువ్వు ఒక తల్లికి పుట్టలేదా అని అడుగుతా ఉన్నా నీకు తల్లి జన్మనిగలేదా అని అడుగుతా ఉన్నా నీ తల్లి నీకు నిన్ను ఎట్లా అల్లారు ముద్దుగా పెంచిందో చైత్ర వాళ్ళ తల్లి కూడా అల్లారు ముద్దుగా పెంచింది నిన్ను ఏమడుగుతున్నామయ్యా నువ్వు ఎట్లాగూ కరోనా టైంలో ఆరోగ్యశ్రీలో చేర్చమంటే ఆ రోగాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చలేవు కనీసం విద్య ఇవ్వమంటే ఇయ్యలేవు ఇప్పుడు మా చైత్రమ్మని చంపినోడిని పట్టుకరారా పట్టుకొచ్చి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీసుకొచ్చి దానికి 15 రోజుల 20 రోజుల పెట్టి చంపినోడిని కఠినాది కఠినంగా శిక్షిస్తే నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులకు ఈ ధర్నాలు చేయాలి రేపు ఇంకొకరు చనిపోతారు ఇప్పుడే ఒక వార్త అంది ఇంకొక దగ్గర జరిగిందని ప్రతిపక్షాలైనా ఎన్ని దగ్గరలోకి పోతాయి ఎన్ని ధర్నాలు చేస్తాయి ఎట్లా నడుస్తుంది కథ కాబట్టి కేసీఆర్ గారు మీరు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఒక చట్టం తీసుకొచ్చి స్పందించండి లేకపోతే టీఆర్ఎస్ లను ఎక్కడ కనబడితే అక్కడ తన్ని రోజులు ఉంటాయి చైత్రమ్మ చచ్చిపోయిందని మన అందరం ఇక్కడ ఏడుస్తూ ఉంటే హుజూరాబాద్ లో ఒక అగ్గిపేట మంత్రి అప్పుడు పెట్రోల్ పోస్తున్నాడు కానీ అగ్గిపేట దొరకలేదు టిక్చిక్ని హుజూరాబాద్ లో డ్యాన్ చేస్తున్నాడు మా చైత్రమ్మ చనిపోయిందని మేము ఏడిస్తే హరీష్ రావు గట ఓట్లు కావాలంట హరీష్ రావు బాల్కా సుమన్ కౌశిక్ రెడ్డి అనేటోడు ముగ్గురు రుణాలు పట్టుకొని వాడు సాయి చంద్ గారు పాట పాడుతుంటే డ్యాన్స్ చేస్తా ఉన్నాడు సాయి చంద్ అనేటోడు డ్యాన్స్ చేస్తాడు అక్కడ ఉంటే ఏ పురుషమ్మన్ అనే వ్యక్తి నేను చైత్ర వైపు ఉంటాడు నిజమైన హీరో ఎవరో మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది అంటే రేప్ చేసినోడు కంటే హరీష్ రావు డేంజర్ బాలకృష్ణ డేంజర్ సాయి చంద్ డేంజర్ కౌశిక్ రెడ్డి డేంజర్ ఎందుకంటే తప్పు చేసిన వాడికి అధికారం ఉండి శిక్షించకుండా వాడికి సపోర్ట్ చేస్తున్నారంటే వీళ్ళు ఎంత పెద్ద దొంగలు ఎంత